Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీకి జగన్ మార్క్ షాక్. అతను చూసి దెబ్బ కొట్టడమే రాజకీయం అంటే. ఇంతకాలం మెత్తగా ఉన్నట్లు కనిపించిన జగన్ సమయం సందర్భం చూసుకుని మరీ కాషాయం పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చేశారు. జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీని ఏపీలో అమలు చేయబోవడం లేదని తన సొంత జిల్లా కడప నడుబొడ్డిన జగన్ రీసౌండ్ చేశారు. సరిగ్గా అదే టైంలో జార్ఖండ్ కోట కుప్పకూలి బీజేపీ దీనాలాపన చేస్తోంది. హర్యానాలో దెబ్బ తగిలి మహారాష్ట్రలో పక్కకు జరిగి జార్ఖండ్లో పట్టుజారిన బీజేపీ గ్రాఫ్ని తెలివిగా పసిగట్టే జగన్ ఈ విధంగా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. అంతకుముందు ప్రతిపక్షంలో సైతం ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. నాడు ఆయన చూపంతా చంద్రబాబు మీదనే ఉంది. ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబునే దుమ్మెత్తి పోశారు. ఇక ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఏపీకి నిధులు వస్తాయని కూడా జగన్ అంచనా వేసుకున్నారు. కానీ జరిగింది వేరు. బీజేపీ నుండి నిందలు నిష్ఠూరాలు తప్ప ఏపీకి దమ్మిడి ఆదాయం కూడా రాలేదు. దాంతో అవసరమైతే దోస్తానా కటీఫ్ చేసుకుంటామని కూడా జగన్ తన తాజా ప్రకటన ద్వారా గట్టిగానే చెప్పేశారన్నమాట. ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్ మోదీ అమిత్ షాలను దేశంలోకెల్లా బలవంతులైన నాయకులుగా మీడియా సమక్షంలోనే పలుమార్లు చెప్పారు. వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని కూడా సెటరేకల్గా కామెంట్స్ చేసేవారు. కానీ 7 నెలలు తిరగకముందే బీజేపీ బలం తగ్గిపోయిందని జగన్ అంచనాకు వచ్చినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. ఈ కారణం చేతనే జగన్ డేరింగ్గా ఎన్ఆర్సీని ఏపీలో అమలు చేయమని ప్రకటించగలిగారని విశ్లేషిస్తున్నారు. నిజానికి బీజేపీ బలం తగ్గుతున్న సూచనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. దానికి తోడు దేశంలో ఓ వర్గం నుంచి వ్యతిరేకత మెల్లగా పెరుగుతూ వస్తోంది. మోదీ మ్యాజిక్ కరిగిపోతోంది కూడా. బీజేపీకి మిత్రులు కూడా దూరంగా జరగడంతో తాను తప్ప కేంద్రంలోనే పార్టీకి వేరే ఆప్షన్ లేదని కూడా జగన్ ఒక ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. లోక్సభలో 22 మంది ఎంపీలతో 3వ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ రేపు రాజ్యసభలో 6 అలరారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన అవసరం బీజేపీకే ఎక్కువగా ఉందని జగన్ భావిస్తున్నారని కూడా అంటున్నారు. తన అవసరం బీజేపీ తీర్చకపోగా ఇబ్బందుల పాలు చేసిందని, ఇప్పుడు కాలం మారిందని, బీజేపీకి తన అవసరమే ఎక్కువగా ఉందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మిత్రుడిగా ఉండడం కంటే కాస్త బెట్టు బిగువు చూపించి అటువైపు నుంచి నరుక్కు రావడమే బెటర్ అని జగన్ డిసైడ్ అయినట్లుగా ఈ కామెంట్స్ చూస్తే అనిపిస్తోంది. చూడబోతే జగన్ మోదీ షాలకు ఇచ్చిన షాకింగ్కి కమలనాథుల రిప్లై ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.